ఈరోజు నేను రెండుసార్లు పవన్ కళ్యాణ్ ఆయన మాటలు వాటి మీద వీడియోలు చేశాను, అలాగే రవికిరణంలో కూడా చేశాను. జగన్ పవన్ మధ్యలో చర్చ వివాదం ఎలా నడుస్తుంది, దీనివల్ల తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పక్కకు పోవటం, సైడ్ లైన్ అవ్వడం ఎలా జరుగుతుందని. వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన కొత్తలోనే చెప్పాను నేను, ఫలితాలు వచ్చాక భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అని. అయితే అది ఊహించిన దానికంటే ఉధృతంగాను ఒక విధంగా జనసేనగా కాకుండా జనసేనని స్వరం మారుతున్నటువంటి సన్నివేశం అనేది ఇక్కడ కొత్తగా వచ్చింది. గంగా చంద్రముఖిగా మారింది అన్నట్టుగా ఆయన పూర్తిగా రాయలసీమ పర్యటనలో రాజకీయమైనటువంటి స్వరం వినిపించేశారు. ఈ సన్నాయి నౌకలను నేను గత కొంతకాలంగా అంటే అమరావతి రాజధాని మీద అస్పష్టతను విమర్శించడం ఒకటైతే, ఆ సమయంలో ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ప్రధానికి నేను చెప్పి ఫిర్యాదు చేస్తానని, ప్రధానిని కూడా ఇది చేయడం అని, ఈ ఒకటికి రెండుసార్లు ప్రధాని మోదీ స్మరణ కొన్ని సందర్భాల్లో భజన లాంటిది ఎందుకు జరుగుతుంది, దీని వెనక ఉన్నటువంటి రాజకీయ సారాంశం ఏంటని నేను ప్రశ్నిస్తూ వచ్చిన వీడియోల్లో కూడా మీరు అవి చూడొచ్చు. అది అయిన తర్వాత అది అట్లా పెరిగి సనాతన ధర్మము, మతం గురించిన చర్చ చాలా పెరగటము, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు. రెండవది జనహితం వదిలేసి మతం గురించి ఎందుకు బుర్ర పగలగొడుతున్నారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడాను. దళితులని కాకుండా క్రైస్తవులు ఇవన్నీ కూడా చెప్పడం ఒకటి రెండుసార్లు, వీటితో పాటు అసలు మిగతా వాటి మీద మౌనం పాటించడం, మహారాష్ట్ర పరిణామాలైనా ఇంకోటైనా వాటి గురించి మాట్లాడకపోవటం, పరోక్షంగా అవతలి వాళ్ళని విమర్శించటం, ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ఎవరిని కలిశారో ఎందుకో తెలియకుండా వచ్చిన వెంటనే మళ్ళీ బీజేపీ పట్ల అనుకూలత, ఇదంతా పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ బీజేపీని పొగడ్డానికి బీజేపీ వైపు వెళ్ళడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగే దాన్ని విమర్శించడానికి, వ్యాఖ్యానించడానికి ఇతరులకు కూడా స్వేచ్ఛ ఉంది. కానీ అది సూటిగా చెప్పకుండా ఇన్ని రోజులు కూడా అది కొంచెం రౌండ్ అబౌట్ వ్యవహారంలాగా వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేను నిజమైన రాజకీయం చేయాలి, వీళ్ళకి పాఠం చెప్పాలి అనేది ఆయనకున్నటువంటి మాట నిజమే. అలాగే భారతీయ సంస్కృతి సామ్యవాద భావజాలం చేకువేర బొమ్మ వీటితో పాటు భారతీయ సంస్కృతి కూడా మేళవించే మార్గం ఏదైనా చూడాలన్న ధోరణి కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతూ వచ్చింది. మొత్తం మీద వీటన్నిటి సారాంశం చివరికి ఇప్పుడు ఏమైందంటే, అమిత్ షానే ఈ దేశానికి, అమిత్ షా లాంటి వాళ్ళు కావాలి, ఉక్కు పాదంతో అని చేస్తే తప్ప మనుషులు మాట వినరు అని చెప్పడం, అంటే మనుషులు చైతన్యం పోరాటం కదలిక ఇదంతా వదిలేసి ఉక్కుపాదంతో మనుషులను చేయాలి అనే ఒక పరిస్థితి రావడం అనేది నిజంగా ఇది ఒక యాంటీ క్లైమాక్స్, అంటే పట్టు తప్పినటువంటి సూచనను తెలియజేస్తుంది. సమాంతరంగా అంతకుముందేమో ధర్మ పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ లేఖల మీద లేఖలు రాస్తూ ఉంది, వాళ్ళని అభినందిస్తూ, పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళే ఈ దేశానికి అవసరం అంటున్నారు. ఆయన అవసరం అనుకోవచ్చు, ఆరాధించవచ్చు, అటువైపు నిలబడవచ్చు కూడా, అది పూర్తిగా ఆయన పార్టీ ఆయన ఇష్టం. కానీ ఆయన ఎంచుకున్న సమయం మటుకు పూర్తిగా పొరపాటు. దేశంలో రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ యొక్క పట్టు సడలిపోతున్న స్థితిలో, మహారాష్ట్ర లాంటి సాంప్రదాయక రాష్ట్రం కూడా చేయి జారిపోయిన దశలో, బీజేపీ పాలిత రాష్ట్రాలు దేశంలో 70% నుంచి 40% తగ్గుతున్నప్పుడు అమిత్ షాను చూసేదో దేశం అందులో అందరు గజగజ వణుకుతున్నారని, వణుకుతారని పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం చాలా ఆశ్చర్యకరం. అలా ఏం జరగడం లేదు. నిజానికి పవన్ అమిత్ షా చెప్పినట్టుగా కాశ్మీర్ కూడా ఇంతవరకు అదుపులోకి వచ్చిన పరిస్థితి లేదు. పదే పదే కాశ్మీర్ని ఏదో అదుపులోకి తెచ్చామని, అలాగే ఉత్తర దక్షిణాల గురించి ఒకప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఓ దక్షిణాదిలో కుట్ర జరుగుతుందని, అంటే ఉత్తరాదిన జరిగింది ఆధిపత్యం అన్నారు, హిందీలో మాట్లాడారు అది అంతా, అది పోయి ఇప్పుడు దక్షిణాదిలోనే ఏదో ఏవో శక్తులు, అంటే మత కోణం వీటన్నిటిలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మతము మతం మత కోణం ఇదంతా వచ్చింది. మత కోణము ఎవరిదో ఏ పార్టీదో తెలుసు, అలాగే అమిత్ షా దేనికి ప్రాతినిధ్యం వహిస్తారో కూడా తెలుసు. ఉక్కుపాదంతో ప్రత్యర్థుల మీద ఈడీని సిఐడిని సిబిఐని ప్రయోగించి ప్రతి అస్మదీయులనైతే ఒక విధము, తస్మదీయులైతే ఒక విధము చేసినటువంటి అమిత్ షా ఆదర్శం ఎలా అవుతారో నాకు అర్థం కాదు. అలాగే
నన్ను కలుపుకోవాలని చూశారు, నేను బలపరిస్తే మీరు ఇదా చేసేది అని అమిత్ షాను ప్రశ్నించిన ఆక్షేపించిన తీరు అది కూడా మంచిదే అని ఇప్పుడు అనుకుంటున్నారేమో తెలీదు. ఇప్పుడు కూడా కలపను అని చెప్పొచ్చు. కలప కలిసినా కలిపినా పెద్ద తేడా లేదు, కానీ ఆదర్శంగా చూపించడం. అమిత్ షా అప్రజాస్వామిక ధోరణి గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు కూడా రాస్తూ ఉంటాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఆయన చాణక్యం కౌటిల్య ఘోరంగా దెబ్బతిన్నాయని దేశమంతా అభిశంసిస్తుంటే, ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు అవసరమని అనుకుంటే, నేను ఇందాక అన్నట్టుగా ఇది ఒక యాంటీ క్లైమాక్స్, టైమ్ హ్యాస్ కమ్, ఈ ధోరణి సరికాదు ఇది అని జగన్మోహన్ రెడ్డిని లేదా జగన్ రెడ్డిని ఆయన భాషలో విమర్శించవచ్చు, ముఖ్యమంత్రి అనకపోవచ్చు, కేసుల గురించి చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు పాపం కష్టపడుతున్నాడు, 30,000 కోట్లు ఇచ్చినా ఓడిపోయాడు, ఇవన్నీ కూడా రాజకీయ సంకేతాలే. అంటే చంద్రబాబు బీజేపీ పట్ల మెతగ్గా ఉండి ఈయన కూడా అసలు దాన్ని పూర్తిగా పొగుడుతూ ఆయన ఏదో కష్టపడి 30,000 కోట్లు ఇచ్చినా ఓడిపోయారని ఆయన మీద సానుభూతి చూపిస్తూ ప్రభుత్వం మీద పోరాడడం, పాలక పార్టీ మీద పోరాడడం, ఒక ఇసుక కోసం లాంగ్ మార్చ్ చేయడం, అమరావతిలో పర్యటించడం, ఇవన్నీ ఎవరు స్వాగతిస్తారు? రైతుల సమస్యలు లేకపోతే వైసీపీ దాడులు ఖండించడం మీద, నిన్న కూడా కర్నూలులో కూడా సిపిఎం కార్యకర్తల మీద దాడి చేశారు, ఇంకో చోట చేశారు, అది వేరే విషయం. కానీ దాన్ని సాకుగా చూపించి పెన మీద నుంచి పోయిలోకి పడినట్టుగా ఇప్పుడే దేశం అంతటా కూడా ఒక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నటువంటి, అలాగే మతతత్వ రాజకీయాలు ఒక కొలిక్ వచ్చాయి అంతా కొంచెం ఆందోళన చెందాలని అందరూ కూడా హెచ్చరిస్తున్న ఈ సమయంలో అదే ఆదర్శం అని చెప్తే అది ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాం, అత్తారింటికి దారేది అన్నది కాస్త అమిత్ షా గొప్పకు దారేదిగా మారిపోవటం అనేది ఆశ్చర్యకరమే కాదు, ఆసక్తికరం, ఒకంత ఆందోళనకరం. రేపు మళ్ళీ దీనికి ఏదైనా సవరణలు చెప్పవచ్చు, నేను అలా అనలేదు ఇలా అనలేదు అనొచ్చు, కానీ అది చాలా దాచేస్తే దాగని సత్యంలాగా నడక గురించి అందరిలో ఉన్న సూచనలు ఇప్పుడు పూర్తిగా స్పష్టమైపోయినాయి. చూడాలి, ఇంకా ఈ రాయలసీమ పర్యటన పూర్తయి మళ్ళీ కేంద్ర స్థానానికి చేరేసరికి ఇంకా ఎంత సూటిగా మాట్లాడతారు లేదా అన్న మళ్ళీ సవరించుకునే ప్రయత్నం చేస్తారు తెలియదు. కానీ ఒకటి కదా, 2014లో కూడా ఆయన మోడీని కలిసిన తర్వాత రాజకీయం మొదలుపెట్టారు, ఇప్పుడు కూడా మాట్లాడితే మోడీ నాకు తెలుసు, మోడీ నాకు తెలుసు అంటుంటారు. మోడీ ఎవరికి తెలియదు, శరద్ పవార్ను పిలిచి ఆయన కూతురు కేంద్ర మంత్రి పదవి ఇస్తాను బేరసారాలు చేసినటువంటి ప్రధాని, ఆయన నీతి విలువలు నైతిక విలువలు పాటిస్తున్నట్టు రాత్రికి రాత్రి హోంమంత్రిగా రాష్ట్రపతి పాలన ఎత్తేసి తమ వాళ్లతో ప్రమాణ స్వీకారం చేసిన అమిత్ షా గారు నైతిక విలువలు పాటించినట్టు మనం భావించాలన్నమాట. వీ హ్యావ్ టు సే సారీ, ఇది సరికాదు. రెండోది, ఒకరిని ఇలాంటి సూత్రి ఇలాంటి పరిశీలన విశ్లేషణ విధానం అంటారు, ఆ విధానం గురించి మనం చెప్పేదేం లేదు. నాకు తెలుసు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన భక్తులు నా మీద దాడి చేయొచ్చు, లేదు ఆ పేరుతో సంఘ పరివార్ వాళ్ళు ఎట్లాగో నన్ను ట్రోల్ చేస్తుంటారు వాళ్ళు కూడా చేయొచ్చు. ఏదైనా సరే చెప్పాల్సింది ఏదో చెప్పడం మంచిదనే నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ఒక యాంటీ క్లైమాక్స్. జనసేన ఇచ్చిన ఇమేజ్కి కల్పించినటువంటి అంచనాలకు ఇది ఒక తలకిందుల పరిణామం. కనీసం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీ లాంటివి కూడా చేయలేదు మిగతా సైద్ధాంతిక అంశాలు పక్కన పెట్టి. అయినా కానీ ఆయన ఆదర్శం అంటే ఉక్కుపాదంతో అని చేయడం అంటే ఆంధ్రప్రదేశ్కు హోదా నిరాకరించడం, అది చాలా ఆదర్శంగా ఉందంటే మంచిదే కదా. అది ఇంకా ఆదర్శం ఇంకా బాగా చూపిస్తారు అమిత్ షా గారు, మనం కూడా చూడవచ్చు.